వెల్కమ్ టు వైఫై ఎడ్యుకేషనల్ డెస్క్. తెలంగాణ గురుకులాల్లో 281 జైలు పోస్టులు. తెలంగాణలోని వివిధ గురుకుల విద్యాలయ సంస్థల్లో జూనియర్ లెక్చర్ పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటనను విడుదల చేసింది. పీజీ బీఎడ్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. 281 జూనియర్ లెక్చర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. సబ్జెక్టులు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్, హిస్టరీ. అందుకుండవలసిన అర్హతలు చూస్తే సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50% ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు అయితే 45% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి లేదా బీఏ బీఎడ్ బీఎస్సీ బీఎడ్ ఉండాలి. వయసు 1 జూలై 2018 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు గరిష్ట వయసులో సడలింపులు వర్తిస్తాయి. ఎంపిక రాత పరీక్ష డెమాన్స్ట్రేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష విధానం చూస్తే రాత పరీక్షలో 3 పేపర్లు ఉంటాయి. లాంగ్వేజ్లు మినహా మిగతా సబ్జెక్టులకు 3 పేపర్లు ఇంగ్లీష్ మీడియంలో ఇస్తారు. అన్ని సబ్జెక్టుల వారికి పేపర్ 1, 2 కామన్గా ఉంటాయి. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో 4వ వంతు తగ్గిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. 3 పేపర్లలోనూ చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు 1:2 నిష్పత్తిలో ధృవపత్రాల పరిశీలనకు పలుస్తారు. పేపర్ 1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఇంగ్లీష్ బేసిక్ ప్రొఫిషియన్స్ నుంచి 100 ప్రశ్నలు వస్తాయి. వీటికి 100 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 2 గంటలు ఉంటుంది. పేపర్ 2 పెడగాగి అంశాలపై 100 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు కేటాయిస్తారు. పేపర్ 3 అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. 100 ప్రశ్నలకు 100 మార్కులు, 2 గంటల వ్యవధి ఉంటుంది. డెమాన్స్ట్రేషన్కి 25 మార్కులు కేటాయించారు. మొత్తం 325 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో 9 నుంచి 8 సెప్టెంబర్ చేయవచ్చు. పరీక్ష తేదీని ఇంకా ప్రకటించలేదు. ఇంకా ఇతర వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్ trerbi.telanganagovin. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.